నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వెనగండ్ల రాము విజయం కొరకు 17వ వార్డు నుండి మారిద్రోహ నేతృత్వంలో భారీగా టీడీపీలో చేరికలు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని నియోజకవర్గ ప్రజలకు కోసం మంచినీళ్లు కూడా అందించలేకపోయాడని వెల్లడి. నందివాడ మండలంలో జరిగిన మండల స్థాయి సిద్ధం సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని, ముఖ్యమంత్రి వల్ల ప్రజలకు మేలు చేకూరింది అనుకుంటే మరోసారి ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ఎమ్మెల్యే. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన విద్యాశాఖ అధికారులు. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న మంచినీటి సమస్య ఆఫ్రికా లాంటి దేశంలో కూడా ఉండదని, ప్రజల మంచినీటి సమస్యను తీర్చలేని ఎమ్మెల్యే కొడాలి నాని ఈ నియోజకవర్గానికి అవసరమా అంటూ గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగళ్లరాము మండిపడ్డారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు మాజీ కౌన్సిలర్ మారిదు కృష్ణమోహన్ కుమారుడు మారిదు రోహన్ కుమార్ నేతృత్వంలో 300 మంది తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. వీరందరికీ వెనగళ్లరాము మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమస్యల సుడిగుండంలో కోరుకుపోయిన గుడివాడ నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడులాగా పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యకులు దిండియాల రాంబాబు, గోజ సత్యనారాయణ, టీడీపీ మహిళా పట్టణ అధ్యకురాలు ఎర్లగడ్డ సుధారాణి, టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట ప్రధాన కార్యదర్శి గోకువరపు సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది 17వ వార్డు ప్రజలందరూ తెలుగుదేశం నాయకత్వం మీద మనందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే అందరూ చెప్తా ఉన్నారు 17వ వార్డు అంటే తెలుగుదేశం కంచుకోట అని. అవునా? అలాంటి 17వ వార్డులో మరింత బలం జరుపు చేకూరేలా ముందుకొచ్చిన మన మరీ ద్రోహిత్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. వారి సత్యమణికి మనమంతా కలిసి ముందుకెళ్దాం. మీరు కూడా రకరకాల ఆస్ట్రేలియాలో వచ్చారు, బయట ప్రదేశాలు తిరిగి వచ్చారు. మనకి అంటే సహజంగా మనం గుడివాడలో ఉన్న వాళ్ళకి ఎన్నో కొంచెం బయటకు వెళ్ళి తిరిగేసి వచ్చిన వాళ్ళకి లోకం చూసిన వ్యక్తులుగా మీరు చెప్తాను. మనకి డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో మీకు అర్థమై ఉంటుంది. గుడివాడలో లేనిదే డెవలప్మెంట్. మీరు బయట అక్కడికి వెళ్ళొచ్చి బయటకు వెళ్ళొచ్చిన తర్వాత మీరు చూస్తే మంచినీళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడే టౌన్ అవేమి అడవులు కాదు. టౌన్లు ఎక్కడ ఉన్నాయో ఆఫ్రికాలో కూడా ఉండవు. అలాంటి పరిస్థితి మన గుడివాడకు వచ్చిందంటే మనం చేసుకున్న అతి పెద్ద దురదృష్టం. ఇంత దారుణమైన పరిస్థితిలో మనం బతకాల్సి వస్తుందంటే మంచినీళ్ళండి అని అడుగుతా. ఇంత దౌర్భాగ్యం మనకి కలిగించిన వాళ్ళని ఏ రకంగా ఓడించాలి అనే దానికి తార్కాణం మీ 17వ వార్డు. 17వ వార్డులో నానికి 10% ఓట్లు కూడా రాదు. నాని పరిస్థితి ఉంది అంతేనప్పుడు మీరు అందరూ వచ్చారు ఒక్కడే. అలాగే 20 ఏళ్ళు మనం నమ్మి ఓటేసి గెలిపించిన వాడికి మనని అయినా కానీ మోసం చేస్తే మన హృదయాలు అంత గాయపడి ఉంటాయి. మనం ఎంత బాధపడి ఉంటాం ఆ బాధను మొత్తం ఈ ఎలక్షన్లో చూపిద్దాం. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకోండి. మంచినీళ్ళు మీ ప్రథమ హక్కు. మీరు కోర్టుకి వెళ్ళైనా మాకు మంచినీళ్ళు రావట్లేదంటే కోర్టు కూడా చివాట్లేస్తుంది. అందరి ప్రథమ హక్కు ఉంది మనకి. మంచినీరు సప్లై చేయలేని
గవర్నమెంట్ ఒక గవర్నమెంటా, ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేనా? ఇట్లాంటి పనికి మాలిన దీనికి అభివృద్ధి మార్ దేవుడు అడగండి. ఇక అభివృద్ధి గురించి అడగడమే మానేశారు మీరు ఇప్పుడు దాకా. నెక్స్ట్ 5 ఏళ్ళలో అభివృద్ధి అనేది ఏంటనేది చూద్దాం. ఇలా మీలాంటి ప్రముఖ కుటుంబాలన్నీ ముందుకొచ్చి 17వ వార్డు ఓటర్స్ అందరూ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి ఈరోజు వరకు కూడా ఈనాడు కూడా ఓటమి చంద్ర వార్డు, అది తెలుగుదేశం పార్టీకి పట్టున్న వార్డు. అది గతంలో అనేక మంది మరీ విజయలక్ష్మి గారు కానీ, మరీ కృష్ణమోహన్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, వెంకటేశ్వర గారు అందరూ కూడా కౌన్సిలర్గా ఎన్నికై ఆ వార్డుకి సేవలు అందించిన మనుషులు. వాళ్ళ కుమారుడు ఈ రోజున రోహిత్ కుమార్ కూడా అదే పందాల్లో పనిచేస్తారని చెప్పి ముందుకు రావటం, నేనందరూ కూడా ఆయన స్వాగతించడం, మనందరం కలిసి పనిచేయాల్సిన సమయం ఈరోజు ఏర్పడింది. నేను ఈరోజు ఒక రాక్షసుని హతమార్చాలంటే మన అందరం కూడా ఈ శక్తులన్నీ కలవాలి. మరి 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని ఏ విధంగా ఓడించాలో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక తాటి మీదకి వస్తేనే ఆయన సరైన సమాధానం చెప్పే సమయం ఉంటుంది మనకి. అందువల్ల దయచేసి ఈ వార్డులు అందరూ కూడా ఒక తాటి పైకి వచ్చి ఏమైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా పక్కన పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే ఎలక్షన్స్లో 2024లో రామోకి ఘనమైన విజయం చేకూర్చాల్సి నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే దీంట్లో అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులే, ఈ వార్డులో అనుభవం ఉన్న వ్యక్తులు. ఏ విధంగా ప్రజల్ని సమీకరించాలి అన్నీ తెలిసిన వ్యక్తులు. అంతే రోహిత్ కుమార్ కూడా వాళ్ళ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన కూడా మనలో కలుపుకొని అన్ని విధాలు సహకరిస్తాం మేము. అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న మీ వార్డు నుంచి వచ్చినటువంటి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మహిళా తల్లులకి అందరికీ నా నమస్కారం. రాయ వెంకటేశ్వరరావు ఆల్మోస్ట్ అన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ 17వ వార్డు అనేది మొట్టమొదటి నుంచి కూడా రావి శోభనాద్రి గారి టైం నుంచి కూడా తెలుగుదేశానికి కంచుకోట లాంటి వార్డు ఇది. దానిలో ముఖ్యంగా మరీదు వారి కుటుంబం, పెద్ద ఆయన మరీదు కోటేశ్వరరావు మరి మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత మరీదు ప్రసాద్ గారు కానీ, విజయలక్ష్మి గారు కానీ మున్సిపాలిటీలో ఉండడం, అట్లాగే కృష్ణమోహన్ గారు ఆ వార్డుకు పెద్ద దిక్కుగా ఉండి పార్టీ కార్యక్రమాలు ఏదొచ్చినా కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకుని చేయటమే కాకుండా ఆయన అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్గా, గుడివాడ పట్టణంలో అట్లాగే మీ వార్డు ప్రజలకి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి. మరి అట్లాగే ఈరోజు అనేక మంది పెద్దలు ఉన్నారు వార్డులో పనిచేసిన అనేక మంది కార్యకర్తలు, మన మరీ వెంకటేశ్వరరావు కానీ, భద్రాచలం గారు కానీ, మన కరీం మొయ్యన్ గారు. జోహార్ మరీది కృష్ణమోహన్ గారు, జోహార్ మరీది కృష్ణమోహన్ గారు, జోహార్ మరీది కృష్ణమోహన్ గారు. కృష్ణమోహన్ గారు మన పార్టీకి లేకపోవడం దురదృష్టకరం. అయినప్పటికీ ఆయన స్థానంలో వారి కుమారుడు రోహిణి కుమార్ నా స్నేహితుడు, పార్టీలో ముఖ్య పాత్ర పోషించడానికి 17వ వార్డు ప్రజలతో ఇంతమందితో అట్టహాసంగా జాయిన్ అవ్వడానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోహిత్ గారు, కరుణా గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి గుడివాడలో రా వెంకటేశ్వరరావు గారు, వెనుగల రాము గారు ఆధ్వర్యంలో కూడా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన పార్టీని గెలిపించుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రాము గారు మంచి ఒక ఆలోచన విధానంతో మన గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. మరి అటువంటి నాయకుడిని, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మన రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో మనందరం ఉన్నాం. మన పిల్లల భవిష్యత్తు గురించి ఒక మంచి ఆలోచన చేయండి. ముందర మహిళమ్మ తల్లులు, నాతోటి మహిళలందరూ కూడా మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే రేపు 4వ తారీఖున మహిళా గళం అనేది
తాళూరి కళ్యాణ మండపంలో ఉదయం 9:30 స్టార్ట్ అవుద్ది. మరి 7 నియోజకవర్గాల నుంచి కూడా అందరూ నాయకులు వాళ్ళందరూ వస్తారు. ఈ మహిళా గళంకి మన మహిళలందరం కూడా వచ్చి మన గళం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాక్షస పాలనతో ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఈ రాక్షసుడితో పోరాటం చేశాము. మరి మనందరూ కూడా ఒక మంచి ఆలోచన చేయండి, మన నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకోవడానికి మన రాజధాని, మనకి రాజధాని కావాలి, మన బిడ్డల భవిష్యత్తు కావాలి. నందివాడ మండలం తమిరిస గ్రామంలో సిద్ధం సభ గత రోజు సాయంత్రం ఘనంగా జరిగింది. సభలో ఎమ్మెల్యే కొడాలి నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తొలుత వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యే కొడాలి నానికి గజమాల వేస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ, కులమత వర్గ పార్టీలు చూడకుండా పేదలందరికీ మంచి చేస్తున్న సీఎం జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. మంచి చేశానని భావిస్తేనే ప్రజలు తనకు ఓట్లు వేయాలని సీఎం జగన్ ప్రజల ముందుకు వచ్చి విజ్ఞప్తి చేశారన్నారు. దశాబ్దాలుగా త్రాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నందివాడలో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 200 కోట్లతో త్రాగునీటి ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయని ఎమ్మెల్యే నాని తెలియజేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా చేపల చెరువుతో నిన్న నందివాడ, గుడివాడ రూరల్ మండలాల్లో త్రాగునీటి సమస్య ఉందన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఎమ్మెల్యే నాని సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, ఎంపీపీ పెయ్యాల ఆదం, గుడివాడ వైసీపీ అధ్యకుడు గొర్ల సీను, రూరల్ మండల అధ్యకుడు మట్టా జాన్ విక్టర్, ఎంపీటీసీ పిల్ల మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. 48 కోట్ల రూపాయలతో ల్యాండ్ కొన్నాం, 165 కోట్ల రూపాయలతో వర్క్ ఆఫీసు వర్క్ కూడా పనులు మొదలెట్టి వాళ్ళు ఆల్రెడీ ఒక 15 రోజుల నుంచి కొలతలేసుకుని ఎంత పైప్ కావాలి, ఎక్కడెక్కడ ఏమేమి మోటార్లు బిగించాలి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది 18 నెలల్లో ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈ వర్క్ కంప్లీట్ అయితేనే ఈ 2 మండలాలకి చెరువులతో కానీ లేకపోతే బోర్లతో కానీ ఫిల్టర్ బెడ్లతో కానీ సంబంధం లేకుండా ఈ ప్రాంతానికి నీరు వస్తుంది. ఈ స్కీమ్కి 2 మండలాలకి 200 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కాబట్టి దీనికి సమస్యకి శాశ్వత పరిష్కారం చేస్తున్నాం. అదేవిధంగా ఇది తాత్కాలికంగా మరి ఫిల్టర్ బెడ్లు, ఆ ఫిల్టర్ బెడ్లు అంటే అదే పెద్ద ఒక పిల్లలు ఇసుక కావాలి, అదే 4 లారీలు ఇసుక ఇక్కడ ఉండదు. అది అది ఎక్కడ అది నెల్లూరు నుంచి తెప్పించాలి. ఆ ఇసుక బాగా సన్నగా ఉంటుంది. ఆ ఇసుక తప్పకుండా ఆర్డిఎఫ్సి వాళ్ళకి చెప్పి ఆ ఫిల్టర్ బెడ్లు మరి వారం 10 రోజుల్లో ఆ ఇసుక అదంతా కూడా మార్పించి ఆ ఫిల్టర్ బెడ్లు తాత్కాలికంగా బాగు చేస్తాం. చేసినా కూడా 6 నెలల్లో ఇవన్నీ కూలిపోతాయి. కాబట్టి అది ఆ స్కీమ్ని త్వరితగతిన కంప్లీట్ చేసి మీకు వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ 300 మందికి పట్టాలు ఇవ్వాలని చెబితే ఆ పట్టాలకి 10 ఎకరాల చిల్లర ల్యాండ్ కొన్నట్టు ఉన్నాం. 6 ఎకరాలు 30 సెంట్ ల్యాండ్ కొన్నాం. 6 ఎకరాలు అదే ఏపీ నగర్ కానుకునే రోడ్డు కానుకునే కొన్నాం. కానీ 2 మడి ఉంటుంది అనుకుంటుంది. అదేలేదు, మొత్తం 6 ఎకరాలు ఆ రోడ్డు మీద 6.5 ఎకరాలు కాకపోతే ముందు నుంచి వెళ్ళేటువంటి దారి మా నారాయణ రెడ్డి గారు అని చెప్పి గుడివాడ ఉండేది, ఆయన ఉంది 10 సెంట్లు దారి స్థానం అని చెప్పి ఆ రోజు ఆయన వాగ్దానం చేసి ఆయన దాన్ని పోర్టుకెళ్ళి పెండింగ్ పెట్టి ఆపాడు. మొన్న మన సర్పంచ్ గారు చెబితే నారాయణ రెడ్డి గారిని కూడా పిలిచి మేము మాట్లాడాం, తప్పకుండా అది దానికి ప్రభుత్వం కనుక డబ్బులు ఇస్తే నేను ఇచ్చేస్తానని చెప్పాడు. కాదు కొంచెం ఎక్కువ డబ్బులు అడిగాను, నేను ఇప్పిస్తానని చెప్పాను. అది ఆర్డీఓ గారికి చెప్పే ఫైల్ కూడా కలెక్టర్ గారి దగ్గరికి పంపించాం. తప్పకుండా ఈ ఎన్నికలు వచ్చే లోపు దానికి ఆ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కొంత డౌన్ ఉన్నప్పటికీ కూడా మరి ఎన్ఆర్జీఎస్లో హౌసింగ్ దాని నుంచి ఒక 4 అడుగులు 5 అడుగులు మట్టి ఫిల్ చేసుకోవడానికి దానికి కూడా పర్మిషన్ తెచ్చాము. మరి సమ్మర్ ఈ ఇప్పుడు కనుక ఈ నెల రోజులు కనుక పోతే మట్టి దొరుకుతుంది, దాన్ని కూడా ఫిల్ చేసి 300 మందికి ఇల్లు ఇచ్చి ఆ ఇల్లు ఇప్పుడు పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మీకు ఆ పట్టాలు ఇస్తున్నాము. తప్పకుండా ఆ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 180,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఉచితంగా డబ్బులు ఇస్తుంది. మీరు కనుక డ్వాక్రాలో ఉన్నట్లయితే 1 లక్ష రూపాయలు వడ్డీ లేనటువంటి రుణం ఇస్తుంది. మీరు అప్పు తీసుకున్నా కూడా మీరు అప్పు మీరు కట్టుకుంటే దానికి వచ్చేటువంటి వడ్డీ మాత్రం ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీ మాత్రం ఆయన కడతాడు. 180,000 రూపాయలు ఉచితంగా డబ్బులు ఇస్తాము. కరెంటు కానీ మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా పైప్ లైన్లు ఇవన్నీ కూడా అక్కడ వేసి బారంది చేసి మీకు స్థలాలు అప్పు చెబుతామని చెప్పి మీకు మాటిస్తూ ఈ గుడివాడ నియోజకవర్గంలో 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము. దాంట్లో గుడివాడ పట్టణంలో 9,000 మందికి టిట్కో వెళ్ళి ఇచ్చాం. అంటే ఎవరిని వెళ్ళారో టిట్కో దగ్గరికి
ఇల్లరే వెళ్ళదా? గట్టిగా చెప్పండి. సిమెంట్ రోడ్లు, సబ్స్టేషన్లు, వావరేజ్ ట్యాంకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తిగా సకల సౌకర్యాలు కల్పించి 8,992 మంది నిరుపేదలకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేడు 19వ వార్డులో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్లారాము పర్యటించడం జరిగింది. వార్డులో ఏ మూల చూసినా, ఏ ప్రాంతంలో చూసినా అడుగడుగునా సమస్యలు దర్శనమిస్తున్నాయని, 20 సంవత్సరాలు ఒక వ్యక్తిని నమ్మి నియోజకవర్గ ప్రజలు ఓటు వేస్తే కనీస మౌలిక వసతులు కల్పించడంలో కొడాలినని పూర్తిగా విఫలమయ్యారని రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లిన వెనుగండ్ల రాము స్థానిక ప్రజలతో మాట్లాడి వార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, తప్పకుండా గుడివాడ నియోజకవర్గ ప్రజల దాహార్దిని తీర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ వార్డు పర్యటనలో భాగంగా మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, ఆది మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్గడ శ్రీకాంత్, వార్డు ఇన్ఛార్జ్ ముల్లపూడి రమేష్ చౌదరి మరియు జనసేన టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఇక్కడ తెలుగుదేశం జనసేన నాయకులందరూ గుడివాడలో ప్రతి ఇంటికి తిరుగుతా, సమస్యలు తెలుసుకుంటా, ప్రతి ఒక్కరి సమస్యలు వివరిస్తా, దీన్ని ఎప్పుడు బాగు చేస్తామని, ఎప్పుడు బాగుపడుద్దాన్ని ఎదురు చూస్తున్న వాళ్ళకి సమాధానం క్లియర్గా చెప్తా. మేమంతా తిరుగుతా ఉన్నాం. నీకు పని లేకుండా ఎమ్మెల్యే అనేవాడు ఈ చేయాల్సిన పనులన్నీ మేము చేసుకుంటూ వెళ్తున్నాం. మీకు ఇప్పుడు నీకు పని లేదు కాబట్టి ఏదైనా కానీ న్యూస్లో ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారిని తట్టాలి, చంద్రబాబు గారిని తట్టాలి, ఇలాంటి అజెండాలు పెట్టుకుని ఎందుకు పనికిరాని మాటలు, సొల్లు మాటలు ఎప్పుడు చెప్పాయే, ఎప్పుడు చేసే, అసలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన వ్యక్తి ఎవరిని ఉన్నారంటే అది ప్రధానంగా నువ్వే. ఒక ఎమ్మెల్యేగానే కాదు, ఒక ప్రజానాయకుడిగా కూడా పూర్తిగా విశ్వాసం కోల్పోయారు నీ మీద. నువ్వు చెప్పే ప్రతి మాటలోనూ, ప్రతి దానిలోనూ అబద్ధాలు ఉంటాయి. ఏదైనా చెప్తాను నువ్వు మనకి మొన్న 5,000 మన చంద్రబాబు రా కథలు రా సభకి 5,000 మంది వస్తే నేను మళ్ళీ గుడివాడలో కనపడను అన్నావు. మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఇక్కడ? నువ్వు చెప్పే ఏ ఒక్కదానికి నీకు విశ్వాసనీయత లేదు. నువ్వు చేసే ఏ పని అయినా కానీ ఇలాగే ఉంటుంది, ఏ మాట అయినా కానీ ఇలాగే ఉంటుంది. అభివృద్ధి గురించి ఒక్క మాట మాట్లాడలేవు. నీకు అంత దమ్ముంటే నువ్వు చేసిన 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం హాయల్లో జరిగిన అభివృద్ధి గురించి మా నాయకులు ఎవరైనా రెడీగా ఉన్నారు మాట్లాడతారు నీతోటి దమ్ముంటే. నువ్వు వచ్చి 2019 నుంచి 24 దాకా ఏం చేసావు? ఇద్దరు మా నాయకులతో ఎవరితో అయినా కానీ నువ్వు సెలెక్ట్ చేసుకో, మాట్లాడదాం. ఏమాత్రం అన్నా నీకు ఉంటే మంచి, మా అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మరి నీ చండాలమైన మాటలు మాట్లాడుకుంటే ఆన్లైన్ పట్టుకుని ఎవరైనా కానీ ఈ సొల్లు చెబుతానే వెళ్తావు. కానీ కనీసం ఈ రోడ్డు వేసాను, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ పని చేస్తున్న బిల్డింగ్లు ఓపెన్ చేస్తాను, ఐటీలు ఓపెన్ చేస్తాను, అక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చెబుతావు, మా జగన్ బటన్ నొక్కడం అంటే ఎందుకు? బటన్ నొక్కాల్సిన అవసరం ఉంది? ఇంతకుముందు ఈ పథకాలన్నీ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. చక్కగా బటన్ ఏమి నొక్కకుండా ప్రజలకి చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఈ దొంగ బటన్ నొక్కడం ఎందుకు? నొక్కినాటిలోంచి ఏమవుతుంది? అసలు బటన్ నొక్కితే ఏమవుద్ది అనేది కూడా మీకు తెలుసా? దాని వెనకాల ఏం సాఫ్ట్వేర్ ఉంటుందో తెలుసా? ఎట్లా పనిచేస్తుందో తెలుసా? ఏమి లేదు, ఊరికే ఒక ల్యాప్టాప్ పట్టుకుంటాం, దాంట్లోంచి పట్టుకుంటాం. అది కూడా ఎవడో పట్టుకుంటాడు, ఓపెన్ చేసి పెడతాడు. కనీసం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం కూడా అది నీకు కానీ నీ ముఖ్యమంత్రికి కానీ ఇద్దరికి. దాన్ని పట్టుకుని ఊరిని బటన్ నొక్కేసి దాంట్లో ఏ బటన్ నొక్కుతాడో కూడా తెలియదు. అసలు ఏం బటన్లు ఉన్నాయో తెలుసా నీకు? ల్యాప్టాప్లో చూసుకోకుండా ఒకసారి చెప్పగలిగితే నీకు నువ్వు చాలా గొప్పవాడని ఒప్పుకుంటా. ఏది లేదు, ఏమాత్రం దీంట్లో లేదు. నీకెందుకే ఇవన్నీ బేసిక్ సింపుల్గా రోడ్డు మీద నడుతుండే గుడివాడ ప్రజలు మంచినీళ్ళ కోసం ఎంత కటకటలు ఆడుతున్నారు అనేది చూసుకుంటే. నిన్న మన కాళహస్తి కాలనీ వెళ్తే సరిగా
దానిలో నీళ్ళు లేవు. 10 రోజుల పాటు డ్రమ్లు పెట్టుకుని దాంట్లో పట్టుకుని అక్కడికి తీసుకుంటూ వెళ్తున్నారు. 10 రోజులకి నువ్వు వస్తా, నీ ట్యాంకులు ఎప్పుడు వస్తాయనేది చూసేట్టుగా వాళ్ళని అందరం చేస్తున్నావు. కానీ అంటే అది మనుషులకి ఏం కావాలి, అసలు మన ప్రజలు మన కోసం వీళ్ళ కోసం ఏం చేయాలి అనే దానికి ఏమి చేయలేము. దీంట్లో నేను ఒకటే చెప్తున్నాను, నేను వాళ్ళందరికీ ఒక మాట ఇచ్చా, నేను కొత్తగా వచ్చి 100 రోజుల్లో మీకు మంచినీళ్ళు ఇస్తాను అని చెప్పేసి మీకు ఇంటింటికి ట్యాప్ ఇస్తాను అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పగలిగా. ఇలా చెప్పగలిగింది ఒకటి ఉందా? నువ్వు ఇది చేయగలనని చెప్పగలిగింది ఒకటి ఉందా? చేశానని చెప్పుకునేది ఏముందా? 20 ఏళ్ళ పాటు జరిగే అభివృద్ధి ఒక్క ముక్క కూడా చెప్పలేనివి. ఆళ్ళ తిట్టుకుంటా ఆ లైకుల కోసం వీటి కోసం పనిచేస్తామా అనేసి నీకు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో. దీంట్లో కనీసం చివరి గౌరవాన్న మిగిలి ఉంటుంది నీకు. లేకపోతే ప్రజలు అంత దారుణంగా బుద్ధి చెబుతారో నీకు. నీకే అర్థం కావట్లేదు, త్వరలో తెలిసి వస్తుంది. నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ఆ చివరిలో రాజకీయాలు చేద్దామనే నీ ఉద్దేశం ఎంత తీసుకొచ్చినా కానీ నీ వల్ల ఏమీ కాదు. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చి రావాలి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఆటోమేటిక్గా విశ్వాసనీయత కోల్పోతారు. ఏ నాయకుడైనా కానీ నీ దగ్గరికి వచ్చి మాట్లాడేమో కూర్చుంటే చాలు విశ్వాసనీయత కోల్పోతారు. ఎందుకంటే అసలు విశ్వసనీయత అనే దానికి అర్థం కూడా తెలియని వ్యక్తి నువ్వు. అంటే ఏ పని ఏది ఎప్పుడు చెప్పినట్టు ఒక్కసారి కూడా చేయలేదు. నేను జన వీళ్ళందరూ నాయక పార్టీ లెవెల్లో నీటిలో నాటట్ల ప్రజలకి నువ్వు ఏ రకంగా నువ్వు విశ్వాసనీయత ప్రూవ్ చేసుకుంటావు ఒకసారి తెలుసుకో, ఆలోచించు. ఇంకన్నాళ్ళు భరించాల్సిన అవసరం ప్రజలకు లేదు, దగ్గరలో పడింది నీకు. పూర్తిగా రోజులన్నీ అయిపోయినాయి. ఇక అయిపోయిన టైంలో చివరిలో ఈ పిచ్చ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నావు. ఇంకా ఇక నీకు అర్థమైపోయింది, ఇక ఇదే లాస్ట్ ఎలక్షన్, అది జీవితానికి మళ్ళీ రాదు. ఆ ఎలక్షన్ కూడా ఉండదో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నావు. ఎట్ట కూడా సీటు తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్నో త్రిలోకేష్నో తిడితేనే వాళ్ళు సీట్లు ఇస్తారు. కాబట్టి అలా తిట్టుకుంటా తిరుగుతూ ఉన్నావు. ఏం తిట్టినా కానీ నీ సంగతి అయితే ఆయనకు కూడా వాళ్ళకి కూడా తెలిసిపోయింది. నీ వల్లే అంత నష్టం జరుగుతుంది అనేది కూడా తెలిసిపోయింది. నువ్వు చేసిన భూగబ్జాలే కానీ, నువ్వు చేసిన బియ్యం దందానే కానీ, నువ్వు చేసిన రకరకాల జనాలకి తయారు చేసిన స్కామ్లే కానీ అన్నీ బయటకు వస్తాయి. లోకేష్ బాబు నీ సంగతి చూసుకుంటాడు. నీకెటు సీన్ అయిపోయింది. ఆ రెడ్ బుక్లో నీ పేరు గట్టిగా ఉంది, మొట్టమొదటిగా ఉంది. సో దానికి జైలుకి వెళ్తానికి వెళ్తావో లేదని పారిపోతావో దేనికైనా కానీ రెడీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్న గురువాడ శాసనసభ్యుడు కొడల నాని మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా మాట్లాడారో గురువాడ నియోజక ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది దుర్మార్గుడు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. ఈ భాష ఏంటి, ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలని చెప్పి నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇది మాట్లాడిపోతే ఆశ్చర్యం ఉండాలి మనకి. అది మాట్లాడేది ఆ చెత్తవాడు మాట్లాడతాడు, ఆ పొక్కోడి భాష కానీ. ఎంతసేపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని పట్టుకుని ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ వయసుని కూడా గౌరవించకుండా గుడివాడ ప్రజలు ఆలోచించేయాలి. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఇద్దరూ ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ పార్టీ గురించి మనందరం టీవీలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కొడాల నాని దగ్గర సర్టిఫికెట్ తీసుకోవాలని అవసరం మాకు అవసరం లేదు. వాళ్ళు మీకు ఏ ఎటువంటి సర్టిఫికెట్ ఇచ్చారో మీ చెల్లెలిద్దరూ అర్థమవుతుంది. వివేకానంద రెడ్డి చెల్లి
సారి కూతురు దుర్మార్గులు ఓటీ అవుతుంది. ఎవరు దుర్మార్గులు? అదేవిధంగా షర్మిల ఏ విధంగా మాట్లాడుతుందో, మాట మడం మాట తప్పి మడం తిప్పాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, నువ్వేమో ప్రజలకి ఏదో మేం చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పి నేను చేశాడని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఈ పకోడి భాషలో. రాష్ట్రంలో ప్రజలకి అందరికీ అర్థమవుతుంది మీరు ఏం చేశారు, మీ ఏ విధంగా పాలన సాగించారో అందరు చూశారు. రేపు ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోండి. దీనికంటే ఎక్కువ భాషలు మేము మాట్లాడగలం, కానీ సభ్యులతోటి మాకు అడ్డు వస్తుంది కాబట్టి కానీ తప్పట్లా. ఈ దుర్మార్గుడు కేవలం లబ్ధి కోసం, ఓ పక్కనేమో పవన్ కళ్యాణ్ని, తెలుగుదేశం పార్టీ అదే జనసేన వీళ్ళ ఇద్దరికి ఏ విధంగా ఉద్దేశాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావో అందరికీ అర్థమవుతుంది. నువ్వు ఎంత చెప్పినా, నువ్వు ఎన్ని మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిట్మెంట్తో ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ అరాచక పాలన ఆగాలంటే చీలిని ఓటు ఏది కూడా జగన్మోహన్ రెడ్డికి రాకూడదనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నా. దయచేసి రాష్ట్ర ప్రజలు, ఈడే విధంగా మాట్లాడుతున్నాడు, రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలీదు ఈ ఎటువంటి వాడని, గుడివాడలో కబ్జా చేస్తున్నాడు, క్యాజినోలు పెడుతున్నాడు, ప్యాకాడు పెడుతున్నాడు, ఈయన మనుషులతో గంజాయి, అదేవిధంగా మద్యం వ్యాపారాలు. అసలు ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలకి ఏం ఆదర్శంగా ఉన్నాడో మన నాకు అర్థం నాకైతే అర్థం కావట్లేదు. అందుకే మన పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏ మార్గంలో నడపాలి పిల్లల్ని? ఈ దుర్మార్గుడు ఈ అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కొడాలని ఏ విధంగా రాష్ట్ర సంపద దోచుకున్నారో అందరికీ తెలిసింది. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు మేము చైతన్యం చేస్తాకి ఊరు వాడా తిరుగుతున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం. ఖచ్చితంగా నీకు రోజులు దగ్గర పడ్డాయి, నీ పని అయిపోయింది కొడాలనా అని నువ్వు ఓడిపోతున్నావు. ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఇక ముందు వస్తాయేమో అని చెప్పి చాలా ఆశగా ఉన్నారు. కానీ ఖచ్చితంగా నీకు సరైన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే ఈరోజు 20 సంవత్సరాలు మగ్గిపోయారు నీ కింద. ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు, ఇవాళ అనేక కుటుంబాలు కాపు సామాజిక వర్గం కానీ అదేవిధంగా అనేక సామాజిక వర్గాలకి ఏ విధంగా మోసం చేసావో గుడివాడ నియోజక ప్రజలందరికీ తెలుసు. ఎంతోమంది బలైపోయారు నీ యొక్క అరాచకాలు కానీ నీ యొక్క పాలనలు కానీ. వాళ్ళందరికీ వాళ్ళందరి ఊసూరు నీకు తగులుతుంది కొడాలని అని అది గుర్తుపెట్టుకో. ఎవరు నిన్ను వదలరు, ఖచ్చితంగా నీకు వెంటాడద్ది. నువ్వేదో మా ఈ చెత్తవాగుడు వాగితే హీరోని అనుకుంటున్నావు, ఇయ్యే నీ శాపాలుగా మారబోతున్నాయని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎందుకంటే నువ్వు ఇవాళ మాట్లాడిన భాష పరిపాలన మీద ఏమైనా మాట్లాడావా, లేకపోతే మీరు ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏమైనా మాట్లాడావా? ఎప్పుడో మాట్లాడి వెన్నుపోటు మాట్లాడతానంటావు. అదేవిధంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఎస్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాం. ఏం చేశాం ప్రజలు తెలుసు. నీ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు, మా పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారి. వి హావ్ డన్ మోర్ దెన్ వాట్ యు ఆర్ స్పీకింగ్. ఎక్కువ చేశాం ప్రజలకి మంచి పరిపాలన ఇచ్చి. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల
ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభ విజయవంతమైంది. ఆ యొక్క బహిరంగ సభను చూసి, బహిరంగ సభ అయిన అర్ధగంటలోనే బందరపాలేరు పేని నాని వచ్చి మురిగెళ్ళాడు. అలాగే ఈ రోజున గుడివాడ ఎమ్మెల్యే మైక్ పెడితే ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితుల్లో నిన్న వచ్చి మైక్ పెట్టంగానే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. స్టేజ్ మీద ఆయన జెండా ఈయన జెండా ఆయన పట్టుకుని తిరిగారని చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని ఏదైతే ఉందో జనసేన పార్టీ కార్యకర్తలు కానీ కార్యవర్గం కానీ అందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు జెండా, తెలుగుదేశం జెండా పట్టుకుంటే అదేవిధంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని జనసేన జెండాతో పాటు మేమందరం కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నాం. ఏదో పవన్ కళ్యాణ్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి నా నాలుగో పిల్ల ఉన్నాడు, మా వదిన్ని తిడితే నీకెందుకని చెప్పి అడుగుతున్నాం. మా వదిన జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు విమర్శించాడు. మా వదిని తిడితే నీకెందుకు మధ్యలో వచ్చి నువ్వేదో నిన్నేదో తిట్టినట్టు నిన్నేదో మాట్లాడినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఆయన ఏదైతే 24 సీట్లు కట్టుబడి ఆయన ప్రజా సంక్షేమం కోసం 24 సీట్లు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పారు. అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన యొక్క మాటను శిరోధారంగా తీసుకుని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తున్నాయి, నీకెందుకు ఉలికని చెప్పి అడుగుతున్నాం. 24 సీట్ల కోసం మేము కష్టపడి పనిచేసి ఆ 24 గెలిపించుకుని అసెంబ్లీలోకి అయితే తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి కాపులకి రిజర్వేషన్ ఇవ్వనన్నప్పుడు నువ్వేం చేసావు, కాపులకి ఏదో అన్యాయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇవ్వలేదు, నువ్వు బాధపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వెళ్ళి కాపులకి రిజర్వేషన్ ఇవ్వనని చెప్పి అన్నాడు. అదేవిధంగా నిన్న కాక మొన్న 2019లో గెలిచిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారికి సీట్ ఎందుకు ఇవ్వలేకపోయారో నువ్వు ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయి వంగవీటి రాధా గారికి సీట్ ఎందుకు ఇవ్వలేదో దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అవన్నీ చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక్క మాట అంటే నిన్ను 100 మాటల నీకు ఖచ్చితంగా నీకు సమాధానం చెబుతాం, ఎక్కడున్నా చొక్కా పట్టుకు నీడుచుకొస్తావని చెప్పి తెలియజేస్తున్నాం. నువ్వు ఈ విధంగా కనుక పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇట్లా సామాజిక వర్గాల మీద ఎత్తి ఈరోజు నువ్వు విమర్శిస్తే ఖచ్చితంగా దానికి బదులిస్తామని చెప్పి చెప్తూ, ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో ఏ కార్యకర్త చూసినా జనసేన, తెలుగుదేశం అందరు కలిసి నిన్ను ఓడించడానికి పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుని విమర్శలు మాని నువ్వు ఇప్పటికి ఈ 5 సంవత్సరాల్లో గుడివాడ ప్రజలకు ఏం చేసావు అది సమాధానం చెప్పు. గుడివాడ ప్రజలు నిన్ను అడగడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సిద్ధం సిద్ధం పోస్టర్లు వేసుకుంటే కాదు, గుడివాడ రోడ్డు మీదకి వచ్చి నువ్వేం చేసావో చెప్తే ఆ ప్రజలు నిన్ను అడగడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు మాని నువ్వు అభివృద్ధి చేసిన కార్యక్రమాలు చెప్పుకుని ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఖచ్చితంగా రేపు పొద్దున్న ప్రజాక్షేత్రంలో దానికి గట్టిగా సమాధానం చెబుతామని చెప్పి జనసేన పార్టీ. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నేటితో ప్రారంభం కావడంతో ఈ రోజు ఉదయం 8:30 పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు భారీగా చేరుకున్నారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్దకు ముందుగానే విద్యార్థులు రావడంతో మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయటమే కాకుండా పరీక్షా కేంద్రాలకు విచ్చేసిన విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. 9 గంటలలోపే విద్యార్థులందరూ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ముందస్తుగానే విద్యాశాఖ సమాచారం అందించడంతో ప్రతి ఒక్క విద్యార్థి 9 గంటలలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. రేపటి నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సైతం ప్రారంభం కానున్నాయి. ఏదైనా
ఫిబ్రవరి 28వ తేదీన ఎన్జిఓ హోంలో జరిగిన ప్రపంచ టైలర్స్ డే వేడుకల్లో పాల్గొని టైలర్స్ డే దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి గుడివాడ పట్న టైలర్స్ అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ శాసనసభ్యులు కొడాలి నాని మరియు గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగళ్లరాము కార్యక్రమానికి వచ్చేసి తమకు సహకరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యకులు రసూల్ బేగ్, అధ్యకులు లంకపల్లి లాజర్, ఉపాధ్యకులు చల్లపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరియు ఫిబ్రవరి 28న టైలర్స్ డే జరుపుకోవడం జరిగింది. మరి ఆ రోజున చాలా చాలా ఘనంగా జరిగింది. మరి నాయకులందరూ కూడా వారు వారి పనులన్నీ కూడా ఆపుకుని మా పిలుపుని ఆహ్వానించి వారు వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మేము సంవత్సరానికి ఒకసారి విలియం ఓవే గారి పుట్టినరోజు పురస్కరించుకుని టైలర్స్ డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుతాం. అది మార్చడం కూడా కుదరదు. అలాంటి కార్యక్రమానికి మరి మా టైలర్స్ అందరూ కూడా వారి వారి పనులు కూడా ఆపుకుని వచ్చి మన ఇంట్లో పండగ అని చెప్పేసి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా టైలర్ సోదరి సోదరిమణులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మా కమిటీ ఎంతో కష్టపడి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కమిటీ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీ కొడాలి మాజీ మంత్రివర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాలి. ఎందుకంటే అనేక పనులని వారికి వస్తారా రారా అనే టెన్షన్లో ఉండగానే మరి వారు వచ్చి మమ్మల్ని ఆనందం చేసి అలాగే మరి ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టాం. దాన్ని కూడా సందర్శించి వారు వెళ్ళి వారి సమస్యలు మా చెప్తే అవన్నీ కూడా నేను పరిష్కరిస్తారని వారు హామీ ఇచ్చారు. వారు వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా అసోసియేషన్ తరఫున. అలాగే మరొక ముఖ్య అతిథి మరి విశిష్ట అతిథిగా మరి ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చేసిన వెనిగళ్ళ రాము గారు మరి ఆయన కూడా చాలా విజయ ఎక్కడో పన్ను మళ్ళీ మీటింగ్ ఉంది వెళ్ళాలని చెప్పేసి బయట కూడా ఏం మీటింగ్లు ఉన్నాయి అన్నారు. మరి కొద్దిగా టైం లాస్ట్ వరకు కూడా మాకు ఆయన వస్తారా రారా అనేది మరి ఎంతో టెన్షన్గా ఉంది. మా టైలర్స్ అందరూ కూడా ఆయన సూపు కోసం ఎదురు చూశారు. మరి ఆయన వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆయన కూడా మరి మెడికల్ క్యాంపులు ఇచ్చేసి ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మా కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరగడానికి మరి ఆయన కూడా ఎంతో కృషి చేశారు. మరి ఆయన మేలు మేము మర్చిపోం. మా టైలర్స్లో ఎక్కువగా అభిమానించే నాయకుడు అయ్యారు ఆయన. ఎందుకనంటే ఒక ముఖ్య విజయం చెప్పాలి, మాలో టైలర్స్కి ఎవరికన్నా పిల్లలకి ఉద్యోగాలు కావాలని వెళ్తే మరి ఉద్యోగాలకు అయినా నేనున్నానని చెప్పి చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీగా తిరుక్కోకుండా వాళ్ళకేవో చిన్న ఉద్యోగాలు విజయవాడలో కూడా మరి వేయటం జరిగింది. అలాగే యుఎస్ వెళ్ళాలని చెప్పేసి మాలో ఇద్దరు నా దగ్గరికి వస్తే నేను తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళ్తే వారు ఆయన ఒకటే చెప్పారు, మీ పిల్లల కోసం మీరు ఎంతో కష్టపడతారో అంత కష్టపడండి, మిగతా అది నేను చూసుకుంటాను. మీ పిల్లల్ని యుఎస్ పంపించే బాధ్యత నాది, మొత్తం నేను వేసుకుని పంపించగలను, కానీ మీ పిల్లలకి మీ బాధ్యత అంటూ కొంత ఉంటుంది అని ఓ లీస్ట్గా చూసుకుంటే ఒక 17-18 లక్షలు అవుతుంది, మీరు 10-12 చూసుకోండి, మిగతాది నేను చూసి పంపిస్తానని చెప్పేసి అవి స్వయంగా చెప్పడం జరిగింది. మరి అలాగే ఒకరిని తీసుకుని వెళ్దాం, ఒకళ్ళైతే కొద్దిగా ఇంకా కొద్ది కాలం ఆగుతా ఉన్నారు, ఒకళ్ళైతే రెడీ అయ్యారు. అంతా కూడా బేసిక్ నుంచి కూడా మరి అన్నీ కూడా వారు వీసా దగ్గర వరకు వచ్చారు, మన పాస్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు అంతా రెడీ అయింది. కాలేజీలు కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, ఒక మంచి కాలేజీ సెలెక్ట్ అయింది, అది ఒక 40,000 బ్యాలెన్స్ చూపిస్తుంది. అది వీళ్ళు ఒక 25,000కి ఇన్సూరెన్స్ పెట్టుకున్నారు, 25,000 పెట్టుకున్నాం, ఇంకో 15,000 వస్తే కానీ ఏసారి రాదని వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్న విషయంలో మళ్ళీ రాము గారి దగ్గరికి మేము వెళ్ళటం జరిగింది. వెళ్తే మీరు ఎందుకు టెన్షన్ పడతారు, మీరు చూసుకున్నాను చూసుకోండి, నేను మిగతా నేను చూస్తానని చెప్పా కదా అని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, త్వరలోనే వెళ్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రోజా మేడం గారు మరి పెళ్లికారిన హాస్పిటల్ రోజా మేడం గారు మరి ఆవిడ కూడా వచ్చి మరి ఆవిడ తరఫున మాకు మెడికల్ క్యాంప్ పెడతామని చెప్పేసి ముందుకు వచ్చారు. ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలండి. ఆవిడ మాట బయట విన్నది వేరు, ఆవిడతో మాట్లాడింది వేరు. సేవా కార్యక్రమాలు ఉన్నాయి. మాకు రోటరీ తరఫున మిషన్లు కూడా ఇచ్చారు, 10 మిషన్లు. మళ్ళీ ఇప్పుడు ఒక 8 మిషన్లు మళ్ళీ పెట్టాము, అవి కూడా ఇస్తానని చెప్పి మీటింగ్లో మాట్లాడారు. ఆవిడ సేవాభావం చాలా ఎంతగా ఉంది. మీలో ఎవరైనా ఆరోగ్య విషయం ఇదిగా ఉంటే మాకు మొన్న ఫిబ్రవరి 28వ తారీఖున జరిగినటువంటి టైలర్స్ అసోసియేషన్ ద్వారా కార్యక్రమం చేశాను మేము. బాగా జరిగింది, బ్రహ్మాండం జరిగింది, బాగా వచ్చారు టైలర్స్ అసోసియేషన్ వారు, అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా వచ్చారు. వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే మన ఇండియాలోనే కులానికి ఒక పండుగ, మతానికి ఒక పండుగ ఉన్నాయి.
కానీ మా టైలర్స్లో అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉన్నారు. అలా వాళ్ళందరికీ పండగ మా టైలర్స్దే. బాగా జరిగిందండి కార్యక్రమానికి. అలాగే చాలామంది వచ్చి సహకరించారు. మా టైలర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అసోసియేషన్ తరఫు నుంచి ఫంక్షన్ జరిగింది 28వ తారీఖు. అలాంటి ఫంక్షన్ ఎప్పుడు జరగలేదు, చాలా బాగా జరిగింది. నాయకులు అందరూ వచ్చారు, ప్రోత్సహించారు. కానీ మాకు గవర్నమెంట్ ద్వారా ఏమి సపోర్ట్ అవ్వలేదు. బోర్డు పాస్ అయింది కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా ఒక మిషన్ కానీ కళ్ళజోడు కానీ ఇలాంటివి ఏం జరగట్లేదు. ఈ నాయకులు ఏం చేయట్లేదు. ఎక్కడి నుంచో వచ్చి జిల్లా నుంచి వచ్చి జిల్లాలో గెలిచి ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రెసిడెంట్ ఇప్పటి వరకు ఏం పని చేయలా. తర్వాత చైర్మన్ ఉన్నారు, పేరేంటి, సుభాన్ బి అని, ఆమె కూడా 2-3 సార్లు వచ్చింది కానీ ఇప్పటి వరకు టైలర్స్కి ఏం సపోర్ట్ చేయలేదు. జనసేన టీడీపీ గెలుపుకు తనవంతు అంటూ కొట్టే ఉదయ్ భాస్కర్ అందించిన వాహనాలు నేడు గుడివాడకు చేరుకున్నాయి. తొలుత బంటమిల్లి రోడ్లోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా అనంతరం వెనుగండ్ల రాము జెండా ఊపి వాహనాలను ప్రారంభించడం జరిగింది. అనంతరం జనసేన నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బుర్గడ శ్రీకాంత్ మరియు పాలంకి సారథి మరియు పలువురు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నా కారు కనిపించాలి. ఓకే సార్, సారీ, ఓకే. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రొడ్డుపడి ఉంటానని రామకృష్ణ తెలియజేశారు. అద్దె కట్టలేక అనేక మంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను అందించి ఎంతో మందికి సొంత ఇంటి కలను నిజం చేస్తారని తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను అందించిన కొడాలి నానికి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని, ఇటువంటి నేతలు మరలా విజయం సాధిస్తే ప్రజలకు మరింత మంచి జరుగుతుందని మాచెల్ల రామకృష్ణ తెలియజేశారు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాల్సింది ఇద్దరికి. ఒకటికి మన గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే కొడాలి నాని గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎన్నో ఏళ్ళ కళ. ఎందుకంటే మీ గుడివాడ పట్టణం వచ్చి దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అయింది. ఎంత మట్టికి మేము సంపాదించిన సంపాదన అంతా మీ తింటాకి ఉంటాకి ఉన్న రెంట్లకి దగ్గర దగ్గర మీ గుడివాడ పట్టణంలో జీవించాలంటే 5,000 నుంచి 6,000 రూపాయలు అద్దె కట్టుకోవాలి. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో విధంగా మీ వచ్చిన జీతంతో ఏదో విధంగా మా కుటుంబ సభ్యులు అంతో జదురువాదులుగా ఉంటూ మేము జీవనం సాగిస్తూ ఉంటుంటే జగన్ అన్న గారు ఈ ప్రభుత్వం ఎక్కిన వెంటనే పేదోడు సొంత ఇంటి కళ నెరవేర్చాలని, పేదలు అరువులందరికీ ఇల్లు అందించి మాలాంటి వారికి ఇలాంటి ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ఘనత, ఈ ఇల్లు ఇవ్వడానికి కారణమైన మెయిన్ మన కర్త కర్మ క్రియ, మన గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని గారు
ప్రతిపక్షంలో ఉన్నా సరే పాదయాత్ర చేసుకుంటూ, గుడివాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో ఇక్కడ పొలాన్ని మన పేదలందరికీ ఇల్లు ఇప్పించమని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే పేదల బాధ అర్థం చేసుకుని ఈ గుడివాడ పట్టణంలో ఉన్న పేదలకు ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రభుత్వం వచ్చింది, అదిగో ఇస్తున్నా ఇదిగో ఇస్తున్నా సరే ఎన్నో డబ్బులు కట్టించుకుని కళ్ళబోళ్ళకి మాటలు పెట్టి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. దగ్గర దగ్గర మేము 50,000 రూపాయలు కట్టామండి. ఇన్ని సంవత్సరాలైన సార్ లీవ్ ఇవ్వకుండా మేము అప్పుడే వస్తాం, అధికారులు వస్తాం, ఈ అధికారులు చెప్పి కళ్ళబోళ్ళ మాటలు చెప్పారు తప్పితే జగనన్న దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి. 2 సార్లు కరోనా వచ్చి మన ఆర్థిక ఇబ్బంది, ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బంది పడిపోయినా సరే ఆయన హామీ ఇచ్చాడు, ఆయన మాట ఇచ్చాడు, పేదలందరికీ నేనున్నానని మాట ఇచ్చారు. ఎంతోమందికి ఆయుధులు ఈదులు ఎంచుకుంటూ అలా విధంగా మాలాంటి వారికి ఇలాంటి ఇల్లు ఇచ్చి ఎంతో గొప్ప మహత్తుడయ్యాడు. ఎందుకంటే మన గాంధీ గారి కలలకన్న స్వరాజ్యం, పల్లెటూరులు పట్టుకొమ్మలు అంటారు. మరి అలాంటి పల్లెటూరులో చాలామంది నిరుద్యోగులు ఉంటారు, పేదవారు ఉంటారు చాలామంది, ఎందుకంటే చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇల్లు కళ నెరవేరింది ఎంతో ఆనందంగా ఉంది చూడండి. మేము ఇప్పుడు దగ్గర దగ్గర మాలాంటి వాళ్ళు దగ్గర దగ్గర డబుల్ కాట్ డబుల్ బెడ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెనగండ్ల రాము విజయం కొరకు 17వ వార్డు నుండి మారిద్రోహ నేతృత్వంలో భారీగా టీడీపీలో చేరికలు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని నియోజకవర్గ ప్రజలకు కోసం మంచినీళ్లు కూడా అందించలేకపోయాడని వెల్లడి. నందివాడ మండలంలో జరిగిన మండల స్థాయి సిద్ధం సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్యమంత్రి వల్ల ప్రజలకు మేలు చేకూరింది అనుకుంటే మరోసారి ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ఎమ్మెల్యే. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన విద్యాశాఖ అధికారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. We'll be right back.